పాఠశాల కంపెనీ కూడా స్ప్రే వర్క్ వేసి బోర్డర్ తయారు చేస్తాం కదా, దాంతో కంప్లీట్గా మంచి బోర్డర్ కావాలని అడిగారు ఒక సెట్లు, ఆ సెట్లో కూడా అదే చేసుకుంటా. సో ఇది వచ్చేసి అంటే మనకి కంప్లీట్ చంద్రవంతులు అనమాట. అంటే ఇందులో ఫస్ట్ మనం వాళ్ళకి ఒక 30 నుంచి 40 డిజైన్ వచ్చిన తర్వాత ఆ డిజైన్స్లో వాళ్ళకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్స్ వాళ్ళు మనకి ఆర్డర్ చేస్తారు, అదే ఎక్కువ చేస్తారు. సో ఇచ్చేప్పుడు మనకి కంప్లీట్ వస్తుంది. సో ఈ పైన ఫ్లవర్ అంతా స్ప్రే ఉంటుంది. ఈ స్ప్రే మనం ఫస్ట్ ఒక ఇంకొక డ్రాయింగ్ షీట్ ఉంటుంది, ఆ డ్రాయింగ్ షీట్ కట్టేసి దాని చుట్టూ స్ప్రే కొట్టి కొట్టేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈ హ్యాండ్ పెయింట్ బ్రష్ వేస్తాం. ఈ నెక్స్ట్ టూ వర్క్స్ అనమాట, ఒకటి మిషన్ వర్క్ ఉంటుంది, రెండవది చుట్టూ హ్యాండ్ వర్క్ ఉంటుంది. సో దీనికైనా రిటర్న్ చేసే వర్క్ అయినా రెండు ఒకటే కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎక్కువ మనకు వాంటెడ్ ఉంది అంటే స్ప్రే హ్యాండ్ పెయింట్ చేస్తాం. సో అదే లోటస్ వేసి కంప్లీట్ చేస్తాం. కానీ బాడీలో మనకి ఆ లోటస్ పడతా కాబట్టి మనం వేసామంటే గోల్డ్ తోటి మన దగ్గర ఉన్న లైనింగ్ తోటి దాన్ని వేసాం. ఫస్ట్ మనం అది పర్మిషన్ తీసుకున్నాం, గోల్డ్ వేయించామని గోల్డ్ వేయించన్నారు. అన్న తర్వాత మనం చేసాం. జనరల్గా అయితే కొన్ని షాప్స్లో అసలు గోల్డ్ ఇష్టపడరు, అంటే మెరిసే ఇష్టపడరు. సో డైమండ్ డిజైన్లో కూడా మనకి కలర్ బట్టి ఎన్నింటికి ఒకటే రకం కలర్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బోర్డర్ స్టైల్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కొండలంచి ఉంటుంది, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, చిన్న చిన్న డైమండ్స్తో ఇది కూడా కంప్లీట్. సో దీంట్లో నేను ఫస్ట్ మనం స్ప్రే వేసిన తర్వాత సో మీరు పళ్ళు డౌట్ సో పళ్ళులో కూడా సేమ్ మంచి మనకొచ్చేప్పటికి ఇక్కడ కొండల బోర్డర్ ఉంది. సో ఇది కూడా మనకి సేమ్ అంచం కొండలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ చిన్న బోర్డర్ ఇది చాలా చిన్నగా ఉంటుంది, సపోర్టింగ్గా వేస్తూ ఉంటాం ప్రతిదానికి కూడా సపోర్టింగ్ అంటే ఏదైనా ఒక డిజైన్ వేసిన తర్వాత అది హైలైట్ కాకపోతే హైలైట్ అవ్వడం కోసం వచ్చేసి నేను వేస్తూ ఉంటాం. సో ఇది వచ్చేసి మనకి చిన్న లైన్స్, మనకు వచ్చేసి 5 లైన్స్ బాడీ ఉంది మన దగ్గర. ఆ 5 లైన్స్ తోటి వీవింగ్ వేసి ఆ వీవింగ్లో చిన్న చిన్న బ్రష్ వర్క్ చేసుకున్నాం. ఇది కూడా మనకి 4 కలర్స్, ఏదైనా సరే 4 కలర్స్ అయితే ఇందులో కొన్ని వచ్చేసి 5 కలర్స్ సెట్ కూడా ఉంటుంది. సో ఇది మనకి 5 కలర్స్. ఇది లేటెస్ట్ వచ్చినటువంటి కాటన్, చాలా బెస్ట్గా ఉంటుంది. ఇది డైమండ్ డిజైన్. ఈ డైమండ్ డిజైన్లో అయితే ఏంటంటే ఇందాక మనం చూసింది స్ట్రైట్ డైమండ్ ఉంటుంది, ఇది క్రాస్ డైమండ్. ఇందాక మనం చూసింది క్రాస్ డైమండ్, ఇప్పుడు మనం చూసింది స్ట్రైట్ డైమండ్. సో డైమండ్కి వచ్చేప్పటికి ఏంటంటే స్ట్రైట్గా వేసిన తర్వాత దీనికి హ్యాండ్ వర్కింగ్ ఒక వీవింగ్ స్టైల్లో వేసాం అనమాట. ఇది స్టార్ ఫ్లవర్ పెట్టేస్తానికి సింపుల్గా. సో దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి, 5 కలర్స్ డిజైన్ అంతా ఈ 10 చీరలకి ఒకే రకం డిజైన్. నెక్స్ట్ కాటన్ అంటే మనకి ఏదైనా స్ట్రైక్ వేసిన కాటన్ కావాలి. సో దీన్ని మనం రివర్స్ చేసుకుంటే అది మనకి లోటస్. ఇది మనకి కాటన్ డిజైన్, ఇది ఇది ఒక డిజైన్. దాని తర్వాత మనకి ఆకు డిజైన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఆకు డిజైన్, ఆకు చాలా చూసా ఉంటుంది. చుట్టూ స్ప్రే వేసిన తర్వాత మళ్ళీ దాని తగ్గట్టుగా లోపల నా స్పేస్లో మనం హ్యాండ్ పెయింట్ చేస్తాం. సో అన్ని
చెట్టు మనకు వచ్చేసి ఫోర్ కలర్స్ నుంచి ఫైవ్ కలర్స్తో చేస్తుంది. సో ఇది మనకు వచ్చేసి ఆర్డర్ షేప్, సారీ ఆటోనే అదేనండి, అది ఇటుగా ఉంటే ఆర్డర్ అనిపిస్తుంది. సో మనం రివర్స్ చేస్తే సో మనకి హార్ట్ షేప్ ఉంటుంది. రెండింటికి ఒకటే షీట్ పడాలి, అదే దాన్ని నిలువగా పెట్టండి, నేను రివర్స్ చేస్తాను. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఫ్లవర్ లీవ్స్. ఫ్లవర్ స్క్రీన్ వేసిన తర్వాత ఫ్లవర్ మనం ఫిల్ చేయలేదు, కాకపోతే ఏంటంటే ఈ స్ప్రే వేసిన దాన్ని బ్యాక్గ్రౌండ్ కింద వదిలేసుకొని దానిపైన మళ్ళీ సెపరేట్గా మనం ఒక డిజైన్ వేసేసుకోవాలి. సో దాని తర్వాత మనకు వచ్చేసి లాస్ట్ స్టైల్, తర్వాత నెక్స్ట్ బటర్ఫ్లై డిజైన్స్, మళ్ళీ ఫ్లవర్ డిజైన్స్. ఈ ఫ్లవర్లో చేసేది ఏంటి, ఇందులో మనకి ఇందాక చూసిన ఆ మోడల్కి ఈ మోడల్ చిన్న వేరియేషన్ ఏంటంటే ఇది వచ్చేసి మనం చాలా పెద్ద అంచులు వస్తుంది అనమాట. సో మిగతా అన్ని కూడా చిన్న అంచులు ఉంటాయి, ఇది పెద్ద అంచు ఉంటుంది. సో మనకి ఏదైతే మోడల్ ఇచ్చారో ఆ మోడల్ హైలైట్ అయ్యే విధంగా మనం డిజైన్ వేయడమే మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో. సో దాని తర్వాత మనకు వచ్చేసి ఇందులో సపోర్టింగ్ వర్క్స్ వస్తాయి. సో ఇది మనకి ప్యాచ్ వర్క్ అనమాట. ఇది ప్యాచ్ వర్క్ అంటే వాళ్ళు ఆల్రెడీ క్లాత్ కుట్టేశారు, కుట్టిన తర్వాత దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ వేయడానికి ఇది మనం పెయింట్ చేస్తాం. ఇందులో మనకు వచ్చేసి బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ వాడారు, అదే బ్రౌన్ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ తోటి ఇది మనం పెయింటింగ్ చేస్తాం అనమాట, హ్యాండ్ పెయింట్ చిన్న చిన్న బుటీస్. సో ఇదంతా ప్యాచ్ వర్క్, సపోర్టింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ వస్తుంటాయి. కానీ ఇవన్నీ ఏంటంటే రిటైల్ వర్క్స్ అనమాట, హోల్సేల్ వర్క్స్ కదా ఈ రిటైల్ వర్క్స్. ఇక మనకి ఏం చేశారంటే అద్దాలు కుట్టేశారు, అద్దాలు కుట్టిన తర్వాత మనకు అద్దాలు పుట్టారు, అద్దాలు పుట్టిన తర్వాత దాన్ని సపోర్ట్ చేయడానికి ఒక ఫోర్ కలర్స్ తోటి మనం పెయింట్ చేయమని చెప్పారు. అందులో ఏ రేసిన బాగుందని చెప్పి ఓన్లీ స్టోన్స్ మాత్రం వేసాం, కానీ చాలా సింపుల్ కానీ చాలా హైలైట్ ఉన్న డిజైన్. ఇవి కాకుండా ఇంకా వేరే శారీస్ నా దగ్గర ఉన్నాయి, సో రేపటి నుంచి ఆ శారీస్ మీకు చేస్తాను. సో ఈ శారీస్ కాకుండా ఇంకా నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి, సో అవి కూడా మనం రేపటి మెయిన్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మనకి కేరళ కాటన్ శారీస్ వచ్చాయి, మనకి యూట్యూబ్లో చూసిన ఒక వ్యక్తి మనకి శారీస్ హోల్సేల్ మీద చేయాలండి, రిటైల్ కాకుండా అడిగారు. సో తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పాను. ఆయన మనకి 265 చీరలు పంపించారు, సో ఆ శారీస్ మీకు ఒకసారి చూపిస్తాను. పెయింటింగ్ అయిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను ప్రజెంట్. అందులో కొన్ని శారీస్ కంప్లీట్ అయిపోయాయి, ఇవన్నీ కూడా కొన్ని వేసినాయి, ఇంకా కొన్ని వేయాల్సినవి ఉన్నాయి. సో ఇవన్నీ మనకి 265 చీరలు వచ్చాయి. ఇది పెరల్, ఈ కేరళ కాటన్ శారీస్లో ఈ ఎన్నిటి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పెరల్ వైట్ అనమాట. ఎందుకంటే జనరల్గా పెరల్ వైట్ అనేది అంచు ఉంటుంది, కానీ ఇందులో పెరల్ వైట్ అనేది ఒక మిక్స్ అవుతుంది. ఈ క్లాత్లో కూడా చూస్తుంది, ఈ క్లాత్లో కూడా పెరల్ వైట్ అనేది ఒక మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో ఈ కొంచెం స్పెషల్ శారీస్ అనమాట, వీటి కొంచెం కేర్ఫుల్ చేయమని అడిగారు. సో రిటైల్ రేట్ కాకపోయినా హోల్సేల్ రేట్లోనే ఈ వర్క్ చేయమని అడిగారు. ఇందులో మనకి టూ మోడల్స్ వచ్చాయి, ఇందులో ఒకటి వైట్ పెరల్ తోటి, తోటి మెటల్ పెరల్ గోల్డ్ వచ్చింది, మెటల్ పెరల్ గోల్డ్ వచ్చింది. సో వీటిలో కొన్ని శారీస్ చేసిస్తాను, ఇంకా కొన్ని శారీస్ చేయాల్సి ఉంది ప్రజెంట్. సో రేపటి నుంచి ఈ శారీస్ మొత్తం వేసేసిన తర్వాత ఈ డిజైన్లు కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. వీటికి సపోర్టింగ్ మనకి ఏంటంటే బ్లౌజులు సపరేట్గా ఉంటాయి, ఎందుకంటే దాంట్లోనే వస్తాయి కానీ బ్లౌజులు కూడా సపరేట్గా ఇచ్చారు దీంట్లో మనకి, ఎందుకు మరి నాకు అర్థం కాలేదు. బ్లౌజులు సపరేట్గా పంపించారు వాళ్ళు, దీంట్లో పింక్ అండ్ బ్లూ బ్లాక్, సో డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లు కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా అద్భుతంగా ఉన్నాయి క్లాత్లు కూడా. సో ఇవన్నీ కూడా మీకు ఈసారి శారీస్ వేసిన తర్వాత నెక్స్ట్ ఒక 5-6 డేస్లో మళ్ళీ మీకు ఒక మంచి వీడియో వచ్చేసి ఈ చీర మీద వేసిన పెయింటింగ్స్ అన్నీ కలిపి